వైసీపీ అధికారంలోకి వచ్చాక ఉత్తరాంధ్రలో ఇరిగేషన్ ప్రాజెక్టులకు అతి తక్కువ ఖర్చు చేసినట్టు జలవనరుల శాఖ ఈఎన్సీ నారాయణ రెడ్డి స్పష్టం చేశారు. చంద్రబాబు హయాంలో 1,571 కోట్లు ఖర్చు చేసి 69,000 ఎకరాలకు సాగునీరు ఇచ్చారని చెప్పారు. ఇక వైసీపీ ప్రభుత్వం 488 కోట్లు మాత్రమే ఖర్చు చేసి 11,649 ఎకరాలకు సాగునీరు అందించిందన్నారు. మొత్తానికి ఉత్తరాంధ్రను జగన్ సర్కార్ చిన్న చూపు చూసిందని ఈఎన్సీ అంకెల ద్వారా అంగీకరించారు. జలవనరుల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ ఈఎన్సీ సి నారాయణ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తామన్నారు. తమ ప్రభుత్వ కాలం 5 ఏళ్లు దాటాకే తేడా ఏమిటో చెప్పగలవని తెలిపారు. గత ప్రభుత్వంలో జటిలమైన పనులు వదిలేశారని, గోదావరి నదీ గర్భంలో నిర్మాణాలేవీ చేపట్టకుండా తమ ప్రభుత్వానికి అప్పగించి ఉంటే ఈపాటికి పోలవరం ప్రాజెక్టును నిర్మించేసి ఉండేవాళ్లమని చెప్పారు. స్పిల్వే స్పిల్ ఛానల్తో వదిలేసి ఉంటే ఈపాటికి ఎగువ దిగువ కాఫర్ డ్యాంలతో పాటు ప్రాజెక్టు మొత్తం పూర్తి చేసి ఉండేవాళ్లం. గత ప్రభుత్వం చేసిన తప్పులు సరిదిద్దేందుకు ఇప్పుడు యాతన పడుతున్నామని చెప్పారు. టీడీపీ హయాంలో 5 ఏళ్లలో 60,000 కోట్లను అనాలోచితంగా ఖర్చు చేశారని ఆరోపించారు. అదే మొత్తంతో తామైతే అద్భుతాలు సృష్టించేవారమని చెప్పారు. బడ్జెట్లో కేటాయింపులు, ఎన్ని నిధులు విడుదలవుతున్నాయో చెప్పకుండా రానున్న 7.5 ఏళ్లలో ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామని ఆయన చెప్పడం గమనార్హం. ఆ కంపారిజన్ మీరు ఎప్పుడు చేయగలరు అంటే మా 5 ఏళ్ళు అయిన తర్వాత చేయగలరు. మీరు 1.5 ఇయర్ ఉంది, 1.5 ఇయర్ తర్వాత డెఫినెట్లీ టెల్ యూ ప్రౌడ్లీ వాట్ ఈస్ దట్ వీ హావ్ అచీవ్. అవును, దట్ వాట్ ఇప్పుడు ఏమైందంటే వాళ్ళు అడిగి చెప్పారు కూడా దట్ వాట్ దే కెన్ గ్రాబ్ అర్లీ దే హవ్ డన్ ఇట్ అని కిటికల్ థింగ్స్ అని వదిలేసిపోయారు. ఇప్పుడు ఏం చేశారు, ఒక ప్రాజెక్టు ఫుల్గా రిలీజ్ కావాలంటే 160 ఎకరాలు కావాలనుకోండి ల్యాండ్ ఎక్విజిషన్. వాళ్ళు ఈగ దగ్గర పెట్టి 130 ఎకరాలు చేసుకునేసినారు. 30 ఎకరాల్లో ఎడ్జ్లో వదిలేసి వెళ్ళిపోయారు. సో ఇప్పుడు అది చేయాలంటే స్ట్రీమ్లైన్ చేయాలంటే ఇష్యూ ఏమొస్తుంది మాకు, ఆ రేట్స్ 15 అయిపోయినాయి కాబట్టి వాళ్ళకి వర్కౌట్ కావడం లేదు ఒకటి. సెకండ్ థింగ్ ఏమంటే మనకు ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ 13 వచ్చేసింది. ఉత్తరాంధ్ర భౌగోళిక పరిస్థితుల కారణంగా ఆ ప్రాంతంలో ప్రాజెక్టులను విరివిగా నిర్మించలేకపోతున్నామని ఈఎన్సీ చెప్పారు. ఉత్తరాంధ్రలో 2014కి ముందు అంటే రాష్ట్ర విభజనకు ముందు 1,735 కోట్ల రూపాయలు ఖర్చు చేశారన్నారు. చంద్రబాబు పాలనలో 2014 నుంచి 2019 వరకు 1,571 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని చెప్పారు. 2019 నుంచి ఇప్పటిదాకా 488 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేశామని అంగీకరించారు. తాము ప్రాధాన్యాంశాలపైనే దృష్టి సారించామని, అందుకే నిధులు తక్కువగా ఖర్చు చేశామని చెప్పారు. సంక్లిష్టమైన పనులు పూర్తి చేయాలంటే డబ్బులు కాదు ముఖ్యం, చిత్తశుద్ధి ఉండాలి. గంపగుత్తగా ప్రణాళికాబద్ధం కాని పనులు చేస్తే ఫలితాలు రావు. ఇది రాష్ట్రానికి మంచిది కాదు. సమాజానికి మనం ఖర్చు చేసే ప్రతి రూపాయి లబ్ధిదారుకు అందేలా ఉండాలి. లబ్ధి వేరే వాళ్లకు అందేలా ఉండకూడదు. ఆ విధంగా ఇక్కడ మేం తక్కువ ఖర్చు చేసినా ప్రాధాన్య పనులు చేశామన్నారు. అది మాకు డిజైన్స్ వచ్చిన తర్వాత డెఫినెట్గా వీ కెన్ గివ్ యూ ద టైం షెడ్యూల్. మేము మిగతా టైం టైం షెడ్యూల్కి చేస్తాం. మేము డైవర్షన్ ఆఫ్ రివర్ జూన్ అనుకున్నాం, కరెక్ట్గా జూన్ ప్రాజెక్ట్ చేసేసాం. స్పిల్వే కంప్లీట్ చేసేసాం. అప్స్ట్రీమ్ కాఫర్ డ్యామ్ ఆ రోజైతే మొన్నంతా భయపెట్టారు, మమ్మల్ని నిద్ర లేకుండా వెళ్తారు. సో ఓవర్ నైట్ టు గెట్ ఇట్ టు ఏ షేఫ్ లెవెల్ వీ హ్యావ్ రైజ్డ్ ఇట్ బై 1 to 1.5 మీటర్. నో బడి ఎక్స్పెక్టెడ్ దట్. ఈవెన్ సిడబ్ల్యూసీపీ వాళ్ళు కూడా దేవర్ స్టేరింగ్ చేశారు అని చెప్పి ఆశ్చర్యం కలిగించే విధంగా చేసాం మనం. సో వీ హ్యావ్ గాట్ ద కెపాసిటీస్, అవర్ ఏజెన్స్ ఆర్ వెల్ ఎక్విప్డ్. ఓన్లీ థింగ్ ఈస్ ద ఇష్యూస్ విచ్ వీఆర్ ఫేసింగ్ ఆర్ దేర్ యూ నో ప్రిసిడెన్స్ టు టేక్ ఏ క్లూ. ఇంతకుముందు ఎక్కడన్నా జరిగి చేసింటే ఆ విధంగా చేసుకునేదానికి ముందుకు పోవచ్చు, కానీ ఆ క్లూనే లేదు, క్లూలెస్. బట్ వాట్ వీఆర్ డూయింగ్ ఈజ్ ద ప్రిసిడెన్స్ ఫర్ ఫ్యూచర్ పీపుల్. సంక్లిష్టమైన పనులు చేసి మంచి ఫలితాలు సాధించాము, అందువల్లే 1.5 ఏళ్లలో ప్రాజెక్టులన్నీ పూర్తి చేసేస్తామని ధైర్యంగా చెప్పగలుగుతున్నానని ఈఎన్సీ చెప్పారు. ఏ పనులు చేశారో, ఏ ప్రాజెక్టులు పూర్తి చేశారో విడమరిచి మాత్రం చెప్పలేదు. డబ్బులు వేయించేయడం కొలమానం కాదన్నారు.
గత ప్రభుత్వం దేనిపై దృష్టి సారించాలో దానిపై దృష్టి సారించలేదని చెప్పారు. వారేం సాధించారో చెప్పాలని డిమాండ్ చేశారు.